మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి పిల్లలు ఈ వీడియోలో మనం అమ్మ కోసం అనే పాఠం నేర్చుకుందాం ఈ పాఠం యొక్క నేపథ్యం కద్రువ వినత కశ్యప ప్రజాపతి భార్యలు పెద్ద భార్య కద్రువకు కశ్యపుని వరం వల్ల వేయి మంది కుమారులు పుట్టారు వారే కరుక్కోట కాది సర్పాలు వినతకు అనూరుడు గరుత్మంతుడు పుట్టారు అనూరుడు సూర్యుని రథసారథి వినత పందెల్లో ఓడిపోయి కద్రువకు దాసి అయింది తల్లితో పాటు గరుత్మంతుడు కద్రువ కుమారులకు సేవలు చేస్తూ ఉండేవాడు మహాశక్తివంతుడైన గరుత్మంతుడు తమ దాస్యానికి కారణం తెలుసుకోవడానికి తల్లి దగ్గరకు వెళ్ళాడు ఇది ఈ పాఠం యొక్క నేపథ్యం ఈ పాఠం నన్నయ రాసిన శ్రీమదాంధ్ర మహాభారతంలోని ఆది పర్వం ద్వితీయా ఇప్పుడు మనం పాఠంలోకి వెళ్దాం మొదటి పద్యం ఆయతপক্ষ తుండహతి

నక్కుల శైలములెల్ల నుగ్గుగా జేయు మహాబలంబును ప్రసిద్ధియును గల నాకు నీ పనింబాయక వీపునందవడు బాముల మోవను వారికింబనులు సేయను నేమి కారణము చెప్పుము దీని బయోరుహాననా ఇప్పుడు ఈ పద్యం యొక్క ప్రతిపదార్థం తెలుసుకుందాం బయోరుహాననా అంటే పద్మం వంటి ముఖం కలదానా పక్ష రెక్కల తుండ ముక్కు యొక్కయు హతిన్ దెబ్బచేత అక్కుల శైలములు ఆ కుల పర్వతాలు ఎల్లన్ అన్నింటినీ నుగ్గుగాన్ పొడిగా చేయు చేయగల మహాబలంబును గొప్ప బలమును ప్రసిద్ధియున్ ప్రఖ్యాతియు కళ కలిగిన నాకున్ నాకు ఈ పనిన్ ఈ పనిని అంటే ఈ పాముల్ని వీపుపై మోసే పనిని పాయక క్రమం తప్పకుండా విడువక వీపునందున్ వీపు మీద అవడు పాముల నీచములైన పాములను మోవను మోయడానికి వారికిన్ ఆ నాగులకు పనుల్ చేయను సేవలు చేయడానికి ఏమి కారణము కారణం ఏమిటో చెప్పుము చెప్పు ఈ పద్యం యొక్క భావం పద్మం వంటి ముఖం గల తల్లి విశాలమైన రెక్కలతో వాడి అయిన ముక్కుతో కులపర్వతాలన్నిటినీ పిండిగా చేయగల గొప్ప బలం కీర్తి నాకు ఉన్నాయి అటువంటి నేను నీచమైన పాములను ఎల్లకాలం వీపు మీద మోయడానికి వాటికి సేవలు చేయడానికి గల కారణం ఏమిటో చెప్పు తల్లిని గరుక్మంతుడు ఈ విధంగా అడిగాడు రెండవ పద్యం అని అడిగిన వినత తనకు గద్రువ తోడి పన్నిదంబుననైన దాసిత్వంబును చెప్పి ఇట్లనియే అని అడిగిన వినత తనకు గద్రువ తోడి పన్నిదంబుననైన దాసిత్వంబును చెప్పి ఇట్లనియే ప్రతిపదార్థం అని కారణం చెప్పమని అడిగిన గరుక్మంతుడు అడగగా వినత రుత్మంతుని తల్లి వినత తనకు తనకు కద్రువతోడి తన సవతి అయిన కద్రువతో వల్ల అయినా ఏర్పడిన దాసీత్వంబును దాసీతనాన్ని గూర్చి చెప్పి కుమారుడైన గరుక్మంతునికి చెప్పి ఇట్లు అనియే ఇలా అన్నది ఈ పద్యం యొక్క భావం అని గరుడు అడగగా వినత తన సవతి అయిన కద్రువతో పందెల్లో తాను ఓడిపోయినందువల్ల కలిగిన దాసీతనాన్ని గురించి కొడుకుతో చెప్పి ఇలా అంది మూడవ పద్యం నీ కథమున నా దాస్యము ప్రాకటము గబాయున పలుకెడలో జే యూరడి నిర్గత స్థితి నున్న దానజువెగేంద్ర నీకమున నా నా దాస్ము ప్రాకటముగ వాయునిన పలుకెడలోనంజే కొని యూరడి నిర్గత స్థితి నున్న దాన జూవె ఖగేంద్ర ప్రతిపదార్థం ఖగ ప్లస్ ఇంద్రా ఖగేంద్ర ఓ పక్షిరాజా నీ కథమునన్ నీ కారణం చేత నా దాస్యము నా దాసీతనము ప్రాకటముగన్ ప్రసిద్ధంగా పాయున్ పోతుంది అనినా అని అనూరుడు చెప్పిన పలుకు మాట ఎదలోనన్ మనస్సులో చేకొని గ్రహించి ఊరడి ఓదార్పు చెంది నిర్గత పోయిన సోక దుఃఖం గల స్థితిన్ స్థితిలో ఉన్నదానంచువే ఉన్నాను సుమా భావం ఓ పక్షి శ్రేష్ఠుడా నీ కారణంగా దాసీతనం పోతుందని మీ అన్న అనూరుడు చెప్పిన మాటలను నా మనస్సులో ఉంచుకుని బాధను విడిచి దుఃఖం పోగొట్టుకొని ఉన్నాను పద్యం కొడుకులు సమర్థులైనదండ్రుల యుడుములు వాయుట ఎందున నీయట్టి సత్పుత్రుం బడసియు దాననే ఎనిన వినివైన తేయుండు దద్దయు నాడు కాద్రవేయులకిట్లనియే కొడుకులు సమర్థులైన తల్లి దండ్రుల ఇడుములు వాయుట ఎందును గలయది గావున నీయట్టి సత్పుత్రుం బడసియు దాసినయ్యుండు దాననే ఎని వినివైన తేయుండు దద్దయు దుఃఖితుండై యొక్క నాడు కాద్రవేయుల కిట్లనియే ప్రతిపదార్థం కొడుకులు కుమారులు సమర్థులు ప్లస్ అయినన్ సమర్థులైనన్ శక్తి కలవారైతే తల్లిదండ్రుల తల్లిదండ్రుల యొక్క ఇడుములు కష్టాలు పాయుట పోవడం ఎందునున్ కలది ఎక్కడనైనా ఉన్నదే కావునన్ అందువల్ల నీయట్టి నీ వంటి సత్పుత్రున్ మంచి కుమారుణ్ణి పడసియున్ పొందికూడా దాసినై దాస్యము దాసినాస్యముచేసేదానినై యుండుదాననే ఉంటానా అనినన్ అని వినత చెప్పగా విని విని వినత కుమారుడైన గరుత్మంతుడు మిక్కిలి దుఃఖితుండై దుఃఖం పొందినవాడై కాద్రవేయులకున్ కుమారులైన పాములకు ఇట్లనియే ఇలా చెప్పాడు భావం కొడుకులు శక్తిమంతులైతే తల్లిదండ్రుల కష్టాలు తొలగిపోవడం సహజమే కాబట్టి నీ వంటి యోగ్యుడైన కుమారుణ్ణి పొంది నేను ఇంకా దాసీగానే ఉండాలా అని తల్లి అనగానే గరుడు దుఃఖించి కద్రువపుత్రుడైన పాములతో ఇలా అన్నాడు ఐదవ పద్యం మాయీ దాస్యము వాయును పాయము సేయుండు నన్ను బనుపుం డిష్టంబేయది దానిన తెత్తున జేయుడనై యమరవరుల జే మాయీ దాస్యము వాయును పాయము సేయుండు నన్ను బనుపుం డిష్టంబేయది దానిన తెత్తున జేయుడనై యమరవరుల జే కొనియైనన్ ప్రతిపదార్థం మాయీ దాస్యము ఈ మా తల్లికి నాకు గల బానిసతనం పాయుపాయము పోయేటి ఆలోచనను చేయుండు చెయ్యండి నన్నున్ నన్ను పనుపుండు ఆజ్ఞాపించండి ఇష్టం ఏదీ మీరు కోరుకునేదేదో దానిన్ దానినే అమరవరులన్ దేవశ్రేష్ఠులను చేకొని అయినన్ లోబరుచుకొని అయినా అజేయుడనై ఓడింపబడనివాడనై తెత్తున్ తెస్తాను భావం నా తల్లికి నాకు దాస్యం పోవడానికి ఆలోచన చేయండి దీని కోసం మీకు ఇష్టమైనదేదో ఆజ్ఞాపించండి దేవతాశ్రేష్ఠులను లోబరుచుకునైనా దాన్ని సాధించి తెస్తాను ఆరవ పద్యం అనిన నయ్యురగులు కరుణించి గరుడుని కిట్లని రీ అనిన నయ్యురగులు కరుణించి గరుడుని కిట్లని రీ ప్రతిపదార్థం అని నన్ అని గరుడు నాగులను అడుగగా అయ్యురగులు ఆ పాములు కరుణించి జాలిపడి గరుడునికిన్ గరుక్మంతునికి ఇట్లు అనిరి ఇలా చెప్పారు భావం అని గరుడు అడగగా ఆ పాములు జాలిపడి గరుడునితో ఇలా చెప్పాయి ఏడవ పద్యం అమిత పరాక్రమంబును రయంబును లావును గల్గు చరోత్తముడవు నీవు నీదైన దాస్యము వాపి కొనంగ నీకు జిత్తము గలదేని ಭೂರಿ ಭುಜ ದರ್ಭಮಕ್ತಿಯು ನೇರ್ಪಡ ಮಾಕಮೃತು ದೆಚ್ಚಿಮ್ಮ ನವ್ವಿ ಸಂತ ಸಂತಸಂಬುನನ್ ಅಮಿತ ಪರಾಕ್ರಮಂಬುನು ರಯಂಬುನು ಲಾವುನು ಗಲ್ಗುಕೇಚರೋತ್ತಡವು ನೀವು ನೀದೈನ ದಾಸ್ಯಮು ವಾಪಿ ಕೊನಂಗ ನೀಕು ನೀ ಗಲೇನಿ భూరిభుజ దర్పము శక్తియు నేర్పడంగా మాకమృతము దెచ్చి ఇమ్మని నవ్వి హగేంద్రుడు సంతసంబునన్ ప్రతిపదార్థము నీవు నీవు గరుక్మంతుడువైన నీవు అమిత పరాక్రమంబును అంతులేని విక్రమాన్ని శౌర్యాన్ని రయంబును వేగాన్ని లావును బలాన్ని కల్గు కలిగిన కేచరోత్తముడవు పక్షులలో గొప్పవాడివి నీదైనా నీకు కలిగిన దాస్యమున్ దాస్యాన్ని పాపి కొనంగన్ పోగొట్టుకోవడానికి నీకున్ నీకు చిత్తము మనస్సు కలదేనిన్ ఉంటే భూరి గొప్పదైన భుజ భుజాల యొక్క దర్పము గర్వమున్ను శక్తియున్ సామర్థ్యమున్ను మాకున్ మాకు అమృతమున్ అమృతాన్ని తెచ్చి తీసుకువచ్చి ఇమ్ము అనినన్ అని పాములు గరుడునికి చెప్పగా అవ్యహగేంద్రుడు ఆ పక్షిశ్రేష్ఠుడైన గరుక్మంతుడు సంతసంబునన్ సంతోషంతో ఇలా అన్నాడు భావం నీవు అంతులేని విక్రమం వేగం బలం కలిగిన పక్షి శ్రేష్ఠుడివి నీకు దాస్యం పోగొట్టుకోవాలనే అభిప్రాయం ఉంటే నీ భుజబలం సామర్థ్యం తెలిసేలా మాకు అమృతాన్ని తెచ్చి అని పాములు చెప్పగా గరుక్మంతుడు అప్పుడు సంతోషంతో పద్యం అట్ల చేయుదు నమృతంబుదెచ్చి మీకిచ్చి ఏను వలన విముక్తుల మగువారమని నొడివి తద్వృత్తాంతం బంతయుయుందల్లికిం జప్పి యమృతహరణార్థం పరిగెదనని మ్రొక్కి తల్లి దీవెనలు గైకొని గమనోన్ముఖుండై అట్ల చేయుదు నమృతంబు దెచ్చి మీకిచ్చి ఏను వలన విముక్తుల మగువారమని నొడివి తద్వృత్తాంతం బంతయుందల్లికిం చెప్పి యమృతహరణార్థం పరిగెదనని మ్రొక్కి తల్లి దీవెనలు గైకొని గమనోన్ముఖుండై ప్రతిపదార్థం అట్లా ఆ విధంగానే చేయుదున్ చేస్తాను అమృతంబు అమృతము తెచ్చి తీసుకొని వచ్చి మీకిచ్చి మీకు ఇచ్చి ఏనును నేను తల్లియున్ మా అమ్మ వినతయు దాస్యము వలనన్ బానిసత్వము నుండి విముక్తుల మగువారము వారము అవుతాము అని నొడివి అని చెప్పి తద్వృత్తాంతము ఆ విషయం అంతయున్ తల్లికిన్ అయిన వినతకు చెప్పి చెప్పి అమృతహరణార్థంబు అమృతాన్ని అపహరించి తెచ్చే నిమిత్తం అరిగెదన్ వెడులుతాను అని అని మ్రొక్కి నమస్కరించి తల్లి దీవెనలు తల్లి ఆశీస్సులు సిద్ధమైన కొని స్వీకరించి అలాగే చేస్తాను స్వర్గం నుంచి అమృతం తెచ్చి మీకు ఇచ్చి నేను మా తల్లి వినత దాస్యం నుంచి విముక్తి పొందుతాం అని పలికి ఆ విషయమంతా తల్లికి చెప్పి అమృతం తేవడానికి వెడుతున్నాను అని చెప్పి నమస్కరించి తల్లి ఆశీసులు పొంది వెళ్ళడానికి సిద్ధమై తొమ్మిదవ పద్యం వితతోల్కాశనిపుంజ ముక్కు యనగా విన్వీధి విక్షిప్త పక్షతి వాతాహతి దూని తులశ కళాకారంబులై వారిద प्रतदुल् शाल्पडि नल्गडम् जदर मनोवेगुडै पतगेम् द्रुम्डम् बुनकु दत्पालुर्भयम् बन्दगन् विततोल्काशनिपुञ्जमुक्कुयनगा विन्वीधि विक्षिप्तपक्षति वाताहति दूनि तूलशकलाकारम्बुलैवारिद प्रतदुल् नल्गडम् मनोवेगुडै పతగేంద్రుం డమృతాంతి కంబునకు దత్పాలుర్ భయం బందగన్ ప్రతిపదార్థం వితత విరివిగా గల ఉల్కా మండే నిప్పు కణాల యొక్కయు అశని పిడుగుల యొక్కయు పుంజమొక్క సమూహమా అనగాన్ అనేటట్లుగా విన్ వీధి ఆకాశ మార్గంలో విక్షిప్త విదల్చబడిన పక్షతి రెక్కల యొక్క వాత గాలి యొక్క ఆహతిన్ దెబ్బల చేత తూలి అటునిటు కదలి ప్రతతుల్ మబ్బుల యొక్క సముదాయాలు తూల దూది యొక్క శకల పింజల యొక్క ఆకారంబులై రూపములు కలవై చాల్పడి వరుస కట్టి నల్గడన్ నాలుగు వైపులా చెదరగా చెదిరిపోగా మనోవేగుడై మనస్సు యొక్క వేగం వంటి వేగం కలవాడై పతగేంద్రుండు పక్షుల ఇంద్రుడైన గరుత్మంతుడు అమృతాంతికంబున కున్ అమృతం దగ్గరకు తత్పాలు ఆ అమృత రక్షకులు భయం బందగన్ భయపడేటట్లుగా పారెన్ పరిగెత్తాడు భావం పక్షిరాజు మనోవేగంతో బయలుదేరాడు అప్పుడతడు నిప్పు కణాలతో కూడిన తోకచుక్కలా ఉన్నాడు ఆకాశంలో కదులుతూ ఉన్నాడు అతని రెక్కల గాలి వల్ల మేఘాలు పింజలై చెదిరిపోతున్నాయి అమృతాన్ని రక్షిస్తున్న వారు భయపడేటట్లుగా గరుత్మంతుడు మనోవేగంతో అమృతం ఉన్న చోటికి వెళ్లాడు పద్యం घोरविकारसन्निहितकोपमुखम्बुलु दीप्तविद्युदुल्कारणदारुणाक्षमुलुनै निजदृष्टिविषाग्निनन्युलम् जेरगनीक येच्छुचु प्रसिद्धमुगा नमृतम्बुचुट्टु युग्रभुजगम्बुलरिण्टिनि गाञ्चि चरन् घोरविकारसन्निहितकोपमुखम्बुलु

కోప కోపము కల ముఖంబులు నోళ్లు కలవి దీప్త వెలుగుతున్న విద్యుత్ మెరుపుల వలె నిప్పుల వలె అరుణ ఎర్రనైనా దారుణ భయంకరాలైన అక్షములై కన్నులు కలవై నిజ తన యొక్క దృష్టి చూపుల నుండి ప్రసరించే విషము అనే అగ్నిన్ అగ్నితో అన్యులన్ ఇతరులను చేరగనీక దగ్గరకు రానీయకుండా ఏడ్చుచున్ దహిస్తూ ప్రసిద్ధముగాన్ ప్రకటమయ్యేటట్లు అమృతంబు అమృతము యొక్క చుట్టూ చుట్టూను రక్ష రక్షించడంలోని రతిన్ ఆసక్తితో ఉన్న ఉన్నటువంటి ఉగ్ర భయంకరమైన పాములను రెంటిని కాంచి చూచి చెచ్చరన్ భావం అమృతాన్ని రక్షిస్తున్న భయంకరమైన రెండు పాములను గరుత్మంతుడు చూశాడు అవి ఆ సమీపానికి ఎవరని రానియడం లేదు ఆ పాముల ముఖాలు కోపాన్ని వెలుగరక్కుతున్నాయి వాటి చూపులు విషము అనే అగ్నిని చిమ్ముతున్నాయి పన్నెండవ పద్యం అయ్యురగంబులం ధన వృష్టి నందంబులం జేసి వాణిశింబులు ద్రొక్కి పరాక్రమంబెసంగ నమృతంబుగని గరుడు గగనంబున గెగసి యురగుల యద్దకు వచ్చి మరకత హరితంబైన కుస్తంబున నమృత కలశంబు నిలిపి యురగుల కుంజూపిఇట్లని ఏ అయ్యురగంబులం దనపక్షరజో వృష్టి నందంబులం జేసి వాని సిరంబులు ద్రొక్కి పరాక్రమం బెసంగ నమృతంబుగని గరుడుండు గగనంబున గెగసి యురగుల యద్దకు వచ్చి మరకత హరితంబైన కుశాస్తరణంబున నమృత కలశంబు నిలిపి యురగుల కుంజూపి ఇట్లనియే ప్రతిపదార్థం అయ్యురగంబులన్ ఆ అమృతాన్ని రక్షిస్తున్న పాములు రెండింటిని తన తన యొక్క పక్ష రెక్కల వలన ఏర్పడిన రజవృష్టిన్ దుమ్ము యొక్క వర్షంతో అందంబులం చేసి గ్రుడ్డివాటిని చేసి వాని ఆ పాముల యొక్క సిరంబులు తలలు త్రొక్కి త్రొక్కి పరాక్రమంబు పరాక్రమం యసంగన్ ఎక్కువ కాగా అమృతంబు అమృతం కొని తీసుకొని గరుడుండు గరుత్మంతుడు గగనంబుకున్ ఆకాశానికి ఎగసి ఎగిరి ఉరగుల వద్దకున్ పాముల వద్దకు వచ్చి వచ్చి మరకత హరితంబైన మరకత మరకత మణులవలే హరితంబైన ఆకుపచ్చనైనా కుశాస్తరణం దర్భల పరుపు మీద అమృత కలశంబు అమృత కలస పాత్రను నిలిపి ఉంచి ఉరగులకు పాములకు చూపి ఆ అమృతాన్ని చూపించి ఇట్లు అనియన్ ఇలా అన్నాడు భావం గరుడు తన రెక్కల వల్ల రేగిన దుమ్ముతో ఆ పాముల కళ్ళు కనపడకుండా చేశాడు వాటి తలలను తొక్కిపట్టాడు అమృతాన్ని తీసుకొని ఆకాశానికి ఎగరాడు కద్రువ కుమారుల దగ్గరకు వచ్చాడు మరకత మణుల వలె పచ్చగా ఉన్న దర్భల పరుపుపై అమృతం ఉన్న పాత్రను పెట్టాడు దాన్ని పాములకు చూపించి ఇట్లా పలికాడు అని యమృతమును తెచ్చి మీకు నిశ్చితి నస్మజ్జననీ దాస్యము వాసెను దినకర పవనాగ్ని తుహిన దీప్తుల కరిగాన్ అనిమిషనాథ సుగుప్తమైన యమృతములు దెచ్చి మీకు నిచ్చితి నస్మజ్జననీ దాస్యము వాసెను దినకర పవనాగ్ని తుహిన దీప్తుల కరిగాన్ ప్రతిపదార్థం అనిమిష దేవతలకు నాథ రాజైన ఇంద్రుడి చేత సుగుప్తమైన బాగుగా రక్షింపబడిన అమృతమును అమృతము తెచ్చి తీసుకువచ్చి మీకు ఇచ్చి అస్మత్ నా యొక్క జనని తల్లి అయిన వినత యొక్క దాస్యము దాసీతనం దినకర సూర్యుడు పవన వాయువు అగ్ని అగ్నిదేవుడు తుహిన దీప్తులై మంచు కిరణాలు గల చంద్రుడు అనేవారు కరిగాన్ సాక్షిగా పాసెన్ తొలగిపోయింది భావం దేవేంద్రుడి చేత బాగా రక్షింపబడిన అమృతాన్ని తెచ్చి మీకు ఇచ్చివేశాను సూర్యుడు గాలి అగ్ని చంద్రుడు అనే వాళ్ళు సాక్షులుగా నా తల్లి అయిన వినత యొక్క దాసితనం పోయింది ఈ విధంగా మీరు అమ్మ కోసం పాఠంలోని అన్ని పద్యాలకు ప్రతిపదార్థాలు భావాలు తెలుసుకున్నారు ఇప్పుడు మీరు ఈ పాఠ్యభాగ సారాంశాన్ని తెలుసుకుందాం గరుత్మంతుడు తన తల్లి వినత దగ్గరకు వెళ్ళి అమ్మా నేనెంతో బలవంతుణ్ణి కదా పాములను వీపుపై మోయవలసిన కర్మ నాకు ఎందుకు పట్టిందో చెప్పు అన్నాడు వినత తాను తన సవతి కద్రువతో పందం వేసి ఓడిపోయానని అందువల్లే దాస్యం చేయవలసి వస్తోందని తన దాస్యం గరుక్మంతుడి వల్లే పోతుందని అతని అన్న అనూరుడు చెప్పాడని చెప్పింది నాయనా నీవు శక్తిమంతుటవు నీలాంటి కొడుకు ఉండగా నేను ఇంకా దాస్యం చేయాలా అని గరుక్మంతుణ్ణి అడిగింది వెంటనే గరుడు పుత్రుల దగ్గరకు వెళ్లి మా దాస్యం పోయే ఉపాయం చెప్పండి మీకు ఏది కావాలన్నా తెచ్చి ఇస్తాను అని వారితో అన్నాడు అప్పుడు కద్రూపుత్రులు గరుత్మంతుడా నీవు శక్తి కలవాడివి నీకు నిజంగా దాస్య విముక్తి కావాలంటే మాకు అమృతం తెచ్చి అన్నారు అది విని అలాగే అమృతం తెచ్చి ఇస్తానని గరుత్మంతుడు వారికి చెప్పి స్వర్గానికి బయలుదేరాడు గరుత్మంతుడు మనోవేగంతో వెళ్లాడు అతని రెక్కల గాలి వేగానికి మేఘాలు చెల్లా చెదరయ్యాయి రక్షకులు భయపడి పారిపోయారు అక్కడ రెండు పాములున్నాయి అవి ఎవరినీ అమృతం దగ్గరకు రానియడం లేదు అవి విషాన్ని చిమ్ముతున్నాయి గరుత్మంతుడు తన రెక్కల గాలితో దుమ్ముని రేపి పాముల కళ్ళు కనిపించకుండా చేశాడు పాముల తరలను తొక్కి అమృతాన్ని తీసుకుని కద్రువ కుమారుల వద్దకు తెచ్చి అమృతాన్ని వారికి ఇచ్చాడు గరుత్మంతుడు పాములతో నేను అమృతాన్ని తెచ్చి మీకు ఇచ్చాను సూర్య చంద్ర అగ్ని వాయువుల సాక్షిగా మా అమ్మ దాస్యం పోయింది అన్నాడు ఇది అమ్మ కోసం పాఠ్యభాగం యొక్క సారాంశం పిల్లలు ఈ పాఠంలో మీరు గరుక్మంతుని తల్లి అయిన వినతకు దాస్యం ఉండడం వలన తల్లితోటి పాటు గరుక్మంతుడు కూడా కద్రవ కుమారులకు సేవలు చేస్తూ ఉండవలసి వచ్చింది అసలు ఈ దాస్యం ఏ విధంగా వచ్చిందో మీరు ఈ కథ ద్వారా గాని కద్రువ వినత కసివ ప్రజాపతికి భార్యలు పెద్ద భార్య కద్రువకు కసిపుని వరం వల్ల వేయి మంది కుమారులు పుట్టారు వారే ఆదిశేషుడు వాసుకి కర్కోటకుడు మొదలైన సర్పాలు రెండవ భార్య వినతకు అనూరుడు గరుత్మంతుడు పుట్టారు అనూరుడు పుట్టగానే సూర్యునికి రథసారథిగా వెళ్లాడు అనూరుడు గుడ్డుగా పుట్టినప్పుడు అతని తల్లి వినత ఆ గుడ్డును ఐదు వందల సంవత్సరాలు రక్షించింది తనకు బిడ్డ ఎంతకూ పుట్టకపోవడంతో వినత ఆ గుడ్డును బ్రద్దలు చేసింది అప్పటికి అనూరుడి శరీరంలో పై భాగమే ఏర్పడింది క్రింది భాగం ఏర్పడలేదు తల్లి చేసిన అవివేకానికి బాధపడి అనూరుడు తన తల్లి సవతికి దాస్యం చేయవలసి వస్తుందని ఆ దాస్యాన్ని తన తమ్ముడు గరుత్మంతుడు పోగొడతాడని చెప్పాడు తరువాత వినత కద్రువ సముద్రతీరంలో తిరిగే ఉచ్చేయి శ్రమము అనే గుర్రంతోక తెల్లగా ఉందని వినత నల్లగా ఉందని కద్రువ పందం వేసుకున్నారు కద్రువ మోసం చేసి వినతను ఓడించింది అందుకే వినత కద్రువకు దాసి అయింది ఈ దాస్యాన్ని గరుత్మంతుడు పోగట్టాడు అది ఈ పాఠం